ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము ఆరు 7 వచనాలు తెలుగులో కలిసి ఉన్నాయి. మనం కూడా కలిసి చూద్దాం. ప్రకటన 19:6-7 వచనాలు కలిసి చూద్దాం. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది గనక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహింపరచదమని చెప్పగా వింటిని. ఆఖరి వరుస, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఇది మీటింగ్ కొడుకుల కొరకు ఇవ్వబడిన అంశం. ప్రకటన గ్రంథం ప్రవచనాత్మకమైన సందేశాల సమ్మిళితం. సంఘం యొక్క పరాకాష్ఠ ఏమైనదో తెలియజేసే ఓ అందమైన విషయ సూచిక. విశ్వాసులకు ఈ ప్రకటన గ్రంథం నిరీక్షణను ప్రోత్సహించి కలిగించి ఓ ఆధ్యాత్మిక ఉన్నత శిఖర. అందుకే బైబిల్ పండితులు కొంతమంది అంటారు, 3 పుస్తకాలు బైబిల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ చదవటానికి సాతాండు మనల్ని అనుమతించదంట. ఆ మాటకు వస్తే స్థూలంగా బైబిల్ చదవటానికి అనుమతించడానికి అది వేరు విషయం. మొత్తానికి సాతాంతా పోరాడి బైబిల్ చదవటానికి పూనుకున్న ఆదికాండము, పరమగీతము, ప్రకటన ఈ 3 పుస్తకాలు వీలైనంత దాకా చదవనీయకుండా ప్రయత్నం చేస్తారు. ఆరంభిస్తే కూడా మధ్యలో ఆపేసేటట్లు ప్రయత్నం చేస్తారు. ఎందుకు అంటే ఆది కాండంలో శత్రువు యొక్క ఓటమి పతనము కనిపిస్తుంది. పరమగీతములో శత్రువుకు స్థానం లేని శులమితి రాజు, ఇంకా దేవుని సంఘము యేసుప్రభు యొక్క ఆధ్యాత్మిక ప్రేమ ధ్వజం విరాజిల్లుతుంది. ప్రకటన గ్రంథంలో ఆ శత్రు సాతాను బంధించబడి వాడు పడద్రోయబడతాడు. అందుకనే వాని సంగతి మనం తెలుసుకుంటే, బలహీనతంతో బయటపడితే మనం సాతాను చెప్పినట్లు విన్నము అని. మెట్టుకు ప్రభు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ పుస్తకాలు కూడా మనము చదివి గ్రహించినట్లు అనుకూలపరుస్తున్నాడు. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఇది 3 రోజుల కొరకైన అంశం అంట. సిద్ధపాటు, భార్య, తను తాను, ప్రతిదానికి సిద్ధపాటు చాలా ప్రాముఖ్యం. రైతులు పొలాల్లో విత్తనాలు వేయటానికి సిద్ధపాటు కలిగించాలి. విద్యార్థులు పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉంటారు. అలాగే పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు పెళ్లికి సిద్ధపడుతూ ఉంటారు. మనిషికి అన్నిటికంటే సంతోషం ఇచ్చే సిద్ధపాటు పెళ్లి సిద్ధపాటే. మిగతా ఏదైనా ఒకరికి అలాగలాగే ఉంటుందేమో కానీ ఆ పెళ్లి సిద్ధపాటు, ఆ పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి కళ, ఇంటికి కళ, వీధికి కళ, బంధువులకి కళ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా కళ. ఇక్కడ ఒక పరలోకపు పెళ్ళి ఉంది. అది గొర్రెపిల్ల వివాహము అని చెప్పలేదు. నాకు తెలిసి బైబిల్లో ఇది ఒక సందర్భంలోనే రాయబడింది అనుకుంటా ఈ మాట. ఏమని? వివాహ వివాహోత్సవ సమయం, ఉత్సవం.
మిగతాదంతా ఇప్పుడు యోహాను సువార్త అధ్యాయంలో గల్లీలోని కారణాల్లో ఏం జరిగింది అక్కడ కూడా ఈ మాట రాయొచ్చు కదా. గల్లీలోని కానాలోని వివాహోత్సవమునకు యేసును ఆయన శిష్యులను పిలువబడారు. వివాహోత్సవం రాయలేదేంటి? కొన్ని బైబిల్లో పెళ్లి ప్రస్తావనలు ఉన్నాయి, వాడికి వివాహోత్సవం అని రాయలేదు. వివాహము వివాహము వివాహం అనే కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి విశేషణం పరిశుద్ధాత్మ దేవుడు వాడట విశేషం. కనుక దీని కొరకు సిద్ధపాటు ఎంతకాలం? వారి వారి స్థాయిని బట్టి సిద్ధపాటు ఉంటుంది. భౌతికమైన పెళ్ళిళ్ళకైతే వారి స్థాయిని బట్టి సిద్ధపాటు. అర్థమైంది అనుకోండి, ఇట్లాంటి బాగా అర్థం. కృష్ణవాళ్ళు కదా, ఎక్కువ డబ్బులు ఉన్నవాళ్ళు ఎక్కువ సిద్ధపాటు, సామాన్యంగా ఉన్నవాళ్ళు సామాన్యమైన సిద్ధపాటు. అలాగే ప్రభు యొక్క రాకడ కొరకు దేవుని సంఘం మనం కూడా ఆయత్తం కావాలి, సిద్ధపడాలి. ఈ పెళ్లి కుమార్తె వివాహం కొరకు సిద్ధపడుతున్నప్పుడు ఆమె సిద్ధపడేది ఏముండదు, పక్కన వాళ్ళు సిద్ధం చేస్తుంటారు. పెళ్లి రోజు కూడా పెళ్లి కుమారుని పక్కన కూర్చున్నప్పుడు ఊరికే పక్కన వాళ్ళు అట్టు కదలేదు, ఇట్టు కదలేదు, అది లాగేది, ఇది లాగేది, ఇట్టనేది చేస్తూనే ఉంటారు. చివరి పెళ్ళి అయిపోయేదాకా ఎప్పుడైతే ప్రమాణాలు అయిపోయాయి ఇంక కదలే వాళ్ళకి అస్సలు కనపడదు. నాకు కొన్నిసార్లు చూస్తుంటే ఎక్కడికి వెళ్ళారు ఇందాక అట్లు లాగిన వాళ్ళు ఇట్లు లాగిన వాళ్ళు అందరూ ఆ పెళ్ళి ప్రమాణాలే దాకా లాగుతూనే ఉంటారు. తల ఇట్లా అంటుంటారు, అది నాకెప్పుకిని ఇస్తారు, అది ఇస్తారు, ఇది ఇస్తారు, ఏదో చేస్తూనే ఉంటారు. ఒక్కసారి ప్రమాణాలు అయిపోయి అక్కడ ఉన్న సేవకుడు రిజిస్టర్ ఉంటాడు కదా, భారతదేశం నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి వీరిద్దరిని భార్య భర్తలుగా సంఘం మీద ప్రకటిస్తున్నాను అనేటప్పటికీ ఆ వేలు లాగిన వాళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. అప్పుడు భవిష్యత్ సిద్ధపాటు అనేది అక్కడ దాకా వస్తుంది అనుకుంటా, ఇంక తర్వాత ఏం సిద్ధపాటు ఉండకపోవచ్చు. మనం కూడా ఆధ్యాత్మికమైన ఈ వివాహోత్సవానికి సిద్ధపడుతున్నాం. ఎవరు సిద్ధపడాలా, ఎవరు సిద్ధపడాలా అని అంటే ఇక్కడ రాశారు, తన్ను తాను ఈశ్వరుగా పెళ్లి కూతురికి వేరే వాళ్ళు వచ్చి సిద్ధపరుస్తారు. ఇరుగు పొరుగు ఈ దినాల్లోనైతే బ్యూటీ పార్లర్స్ వచ్చినాయి కనుక వాళ్ళు హెల్ప్ చేస్తారు. పాతకాలంలోనైతే ఇరుగు పొరుగు అమ్మలక్కలు ఉంటారు కదా సీనియర్స్, వాళ్ళు సిద్ధం చేసేవాళ్ళు. ఇక్కడ అలాగ చెప్పలేదు, తన్ను తాను అంటే వేరే వాళ్ళ సహాయం ఉండొచ్చు, కానీ వారు సహాయం చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు భోజనం మాదిరి తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టిస్తే మనం ఏది తినాలి ఎంత తినాలి అన్నట్లుగా మనం కూడా ఆత్మీయమైన సంఘముగా సిద్ధపడుతున్నాము. వాక్యం అనేది సిద్ధం వస్తుంది, పరిచర్య అనేది అందుబాటులోకి వస్తుంది, అన్నీ మనం తీసుకుని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తన్ను తాను సిద్ధపరచుకో. బల్లో పాల పొందక మునుపు తన్ను తాను చేయాల్సినవి. తన్ను తాను అంటే కొడతానని కాదు, కొత్త నిబంధనలో ఒక ఐదు సందర్భాలు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మనకి పరిచయమైన మాటలే, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవటానికి కొనుక్కుందాం. మొదటిది మనకు తెలిసిన వాక్య భాగం లూకాసు వార్త 18:14, గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 18 వర్స్ 14. డాక్టర్ లూక్ చాప్టర్ 14, లూకాసు వార్త 18:14. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడినయు, తను తాను తగ్గించుకున్నవాడు తను తాను చేయాల్సిన మొదటి పని ఏంటి? సిద్ధపాటులో తగ్గించుకోవాలి. ఇది ఎవరైనా పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు తగ్గించుకోవాలని చెప్తే ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు. కానీ ఈ పెళ్లి కూతురు మాత్రం, అంటే సంఘం అనే పెళ్లి కూతురు మాత్రం మొదట తన తాను చేయాల్సిన పని ఏంటి? తగ్గించుకోవాలి. తగ్గించుకోవాలంటే 6 అడుగుల మనిషి 5 అడుగులు కనపడాలని కాదు అర్థం. తగ్గించుకోవాలంటే దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యానికి ఉన్నదిన్నట్లుగా స్పందించడం. సమయుల దగ్గరికి దేవుని వాక్యము సమూహం మన్నించండి, ఏలి దగ్గరికి దేవుని యొక్క వాక్యం సమయుల రూపంలో వచ్చింది.
ఏలీ సమూయేలును పిలిచి అడిగాడు, ఏమీ మరుగు చేయక దేవుడు నీతో ఏం చెప్పాడు చెప్పాలి. సాధారణంగా మిగతా వాళ్ళైతే ఏం చెప్తారు, నీతో దేవుడు చెప్పేది ఏంటన్న కుర్రోడు, నీ పన్ను ఏదో చూసుకొని ఉండు అని అంటాం. కానీ ఆయనతో దేవుడు మాట్లాడట్లేదని ఆయనకు అర్థమైంది, వేరే చిన్నపిల్లోడితో మాట్లాడతాడని కూడా అర్థమైంది. రెండు అర్థాలు చేసుకోవాలి మనం. మొదటిది ఏంటి, మనతో మాట్లాడట్లేదు అనేది అర్థం కావాలా, మరి ఎవరితో మాట్లాడుతున్నాడో అర్థం కావాలి. మనతో మాట్లాడట్లేదు అనేది ఒకటి అర్థమైతే కుదరదు, మనతో మాట్లాడట్లేదులే వదిలేస్తున్నా అంటే కుదరదు. మరి ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? ఏలి ఎలాంటి గొప్ప వ్యక్తి కనుక తనతో దేవుడు మాట్లాడట్లేదని అర్థమైంది, సమయాల ద్వారా దేవుడు మాట్లాడతాడని కూడా అర్థమైంది. అందుకే వాక్యము దేవుడినితో ఏం సెలవిచ్చినాడో ఏది మరుగు చేయక చెప్పు అంటే, సమయంలో భయంతో పిల్లవాడు కదా, విషయం అంతా మరుగు చేయక తేటగా చెప్పు. సమయలా దేవుడు అలాగ చేస్తాడా ఇలాగ చేస్తాడా, అసలు ఏమిన్నా ఇంకా ఏలి ఎలాగ చేస్తాడా ఇలాగ చేస్తాడా, దేవుడు నువ్వు సమయంలో ఏమిన్నావు ఏమక తను ఏలి సమయాల్ని నిందించలేదు, తిట్టలేదు, బెదిరించలేదు, ఏం చేయలేదు. దేవ తగ్గింపు అంటే అలాంటిది. ఆ తర్వాత ఆయన ఎలాగ స్పందించినాడు వేరే విషయం, కానీ వాక్యానికి ఉన్నది ఉన్నట్లుగా స్పందించాడు. అలాగే దావీద్ దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చినాడు, ఆ మనుషుడవు నీవే, నన్ను మనుషులు అంటావు ఏంటి, అసలు నేను రాజు కనబడట్లేదా, నీకు కిరీటాలు వస్త్రాలు ఇవన్నీ కనిపించట్లేదా, అసలు నేను ఎవరనుకున్నా. కొంతమంది ప్రవక్తల్ని రాజులు చెరసాల్లో ఇచ్చినారు, చంపించినారు, ఇబ్బందులు పెట్టినారు, హింసించినారు. బైబిల్లో రాయబడిన అనేక ప్రవక్తలను చంపుచూ వచ్చిరి, రక్తం ఒలికించినారని. దావీదు కూడా పని చేయొచ్చు, తగ్గింపు అంతే అది. దావీదు నాతను అలా చేయలేదు, ఆ మనుషుడు నీవే అంటే, అయ్యో నేను పాపము, దట్స్ కాల్ తగ్గింపు. మనకి ఇది ఉండదు. నేను ఒక విషయం చెప్పినానంటే ఎవరు చెప్పినారు, ఎవరు చెప్పినారు కావాలి, పోనీ ఎవరు చెప్పినట్టు చెప్పినారు, ఏం చేస్తావు, పోయి పోట్లాడాలా, నోరేసుకుని పడాలా? దేవుని వాక్యం నేరుగా సూటిగా మన దగ్గరికి వస్తాయి. చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు మీరు నన్ను ఇక్కడికి రమ్మన్నారు మీటింగ్స్ వరకు, వాక్యం చెప్తాము. మీలో కొంతమంది ఏమనుకుంటారంటే, నన్ను గురించే బ్రదర్ చెప్పినాడు నేరుగా సూటిగా, ఎవరో ఆయనకి చెప్పినారు నన్ను గురించి. నన్ను గురించి ఎందుకు చెప్పాలా, మమ్మల్ని గురించి ఎందుకు చెప్పాలా? సరే మీరు మామూలుగా ఆలోచన చేయండి, నేను మీ దగ్గరకు వస్తే ఎవరిని గురించో చెప్పడానికి ఎందుకు వస్తా? మనల గురించే కదా. అంటే మీరు వాక్యం చెప్పాలి కదా, మమ్మల్ని గురించి చెప్పినారు ఏంటంటే, మీరే కాదు ప్రపంచమంతా ఉండేది ఒకటే, ఇదే పద్ధతిలోనే ఉండేది. ఏ పద్ధతి? వాక్యానికి వెళ్ళపట్ట జీవిస్తుంది. మనకు కొన్నిసార్లు నేరుగా దాటిగా సూటిగా వచ్చినట్లు అనిపిస్తుంది, అందుకే ఎవరో చెప్పినారు నన్ను గురించి, లేకపోతే అలాగే చెప్తాడు అని అనుకుంటారు. ఎవరికో చెప్పేంత టైం కూడా లేదు, మీకు తెలుసో తెలియదు, తినడానికి కూడా టైం ఉండదు వాళ్ళకి. మాతో కలిసి మీరు తినండి బాబు, మేము తర్వాత వస్తానులే అంట. ఇంకెవరో వచ్చి నీ గురించి ఏం చెప్తారు, పలానా వాళ్ళు ఇలాగ, పలానా వాళ్ళు ఇలాగ, వాళ్ళ గురించి వాక్యం చెప్పండి బ్రదర్ అని చెప్తారా? అంటే వాక్యానికి ఎంత గర్వ హృదయం ఉందో చూడండి. దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడని అంగీకరించి దాన్ని తగ్గింపు అంటారు. ఏడు అడుగుల మనిషి ఇట్లా చెప్పేది ప్రైసులో చెప్పేది కాదు తగ్గింపు అంటే, ఇట్లా దిగి అది అంటే ఆ బ్రదర్కి చాలా తగ్గింపు, ఇది అక్కకు బాగా తగ్గింపు, అది కాదు తగ్గింపు అంటే దేవుని వాక్యానికి పాజిటివ్గా స్పందించడం. అలాగే బైబిల్లో కొంతమంది వాక్యం వారి దగ్గరికి వచ్చినప్పుడు వారు అవును ప్రభు ఆ వ్యక్తిని నేనే అని స్పందించడం. ఉదాహరణకి తగ్గింపు లేని వ్యక్తిని ఎవరిని చెప్పండి, మీకు బాగా తెలుసు. నేను ఒక వ్యక్తిని చెప్తా, ఇంట్లో తండ్రి దగ్గర ఉన్న పెద్ద కుమారుడు, తండ్రి దగ్గరే ఉన్నాడు కానీ ఏం లేదు, తగ్గింపు లేదు. బైబిల్లో రాయబడింది తండ్రి వెలుపలికి వెళ్ళి లోపలికి రమ్మని అతనిని ఏం చేశాడంట,
లోపలికి రమ్మని గద్దించెను అని రాసినారా? బైబిల్లో రాయబడింది లోపలికి రమ్మని బతిమాలుకొనెను. ఒక తండ్రి కుమారుని బతిమలాడల్లా, కుమారుడు తండ్రిని బతిమలాడల్లా. ఎవరు ఎవరిని బతిమలాడతారు? ఇప్పుడు కాలం కాదులే. ఇప్పుడు కాలం అయితే తల్లి పిల్లల్ని తినరా 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 అని బతిమలాడుతూనే ఉంటుంది. లేరా 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 అని బతిమలాడుతూనే ఉంటుంది. ఇప్పుడు పాతకాలం అలా కాదు. రే లేస్తావా లేదండి, లేను నిద్రపోతామండి, లైట్ లేదు, లెగట్లేదు, లెగలాలి కదా ఇక్కడ అనేది. లెగట్లేదని ఇంకా దుప్పుడు ఎక్కువ కప్పుకొని ఉన్నాం అనుకో, మనకి ఇన్పడేటట్టే చెప్తారు గ్లాసులో నీళ్ళు తీసుకురారు. అయ్యో అనేది ఏం లేదు అక్కడ. అంత తీవ్రంగా ఉండేవి తల్లిదండ్రుల శిక్షలు అవన్నీ కాదంటారా? లేకపోతే ఈ స్థానానికి వచ్చిండేవాళ్ళు కాదు అనుకుంటా అప్పట్లో. అప్పట్లోనే ఇప్పుడున్నంత లూజుకుని ఉంటే నాకు తెలిసి ఈ స్థానానికి వచ్చిండరు. ఇప్పుడు తినటానికి బతిమలాడల్లా, బట్టలు వేసుకోవడానికి బతిమలాడల్లా, మందిరికి రావడానికి బతిమలాడల్లా, ఒక్కన్నిటికీ బతిమలాడాల్సిందే బయటికి పో అని చెప్పటానికి తప్ప. లోపలికి రమ్మని బతిమలాడినాడంట. కానీ అతడు ఇక్కడ రాయబడిన మాట ఏంటది? రానుల్లక వెళ్ళనుల్లక అతడు వెళ్ళకపోయాను. ప్రభు ఇప్పుడు ఈ దినాన్ని ఇదే చూస్తున్నాడు. చిన్న కుమారుడు తప్పైన కుమారుడు అయితే దూరం నుండి ఆయన ఎవరు బతిమలాడినారా? దాసులు పోయి రా నన్ను అసలు మెళ్ళేనప్పటి నుండి మీ నాన్నగారు చాలా దిగులు పడిసేరా, మంచం పట్టుకున్నాడు వచ్చేయన్నారా? ఫుల్గా దీన్ని దండిగా నిద్రపోయిన స్నేహితులు అన్నారు, ఏమి నాయన బాగా లేకుండా అయిపోయింటాడు వెళ్ళిపోరా, లేకపోతే మేము ఆడదాకా వదిలేసి వస్తాను రారా అని బతిమలాడారా? ఎవరైనా బతిమలాడారా ఆయన్ని? ఎవరు బతిమలాడలేరు. నా తండ్రి ఇంటికి నేను వస్తానని ఆయనే వచ్చిన. తండ్రి చిన్న కుమారుడు వచ్చినా కూడా ఇంట్లో నుండి బయటికి వెళ్ళాడు, మడ మీద పడి ముద్దు పట్టుకుని లోపలికి తోడుకొని వచ్చినాడు. సేమ్ ట్రీట్మెంట్ పెద్ద కుమారునికి కూడా, వెలపలికి వెళ్ళి బతిమలాడినాడు, ఇంకా బతిమలాడినాడు. చిన్న కుమారునన్న బతిమలాడలేదు కానీ పెద్ద కుమారుని బతిమలాడినాడు. రానుల్లక పోయే చాలామంది దినాలు ఇదే ప్రభు అలాగ మనం బతిమలాడుతుంటాడు. మనం రానుల్లకపోతాం, మందిరికి రమ్మని బతిమలాడతాడు, వాక్యం చదవమని బతిమలాడతాడు, ప్రార్థన చేయమని బతిమలాడతాడు, సువార్త చేయమని బతిమలాడతాడు, పరిచయంలో సహాయం చేయమని బతిమలాడతాడు. ఆహా మన పిల్లలు చెప్తా ఒక్క ముద్ద తిన, ఆహా ఒక్క గ్లాస్ నీళ్ళు, ఆహా మొబైల్ చూస్తావా, ఆ టీవీ చూస్తావా, ఆ కార్టూన్ నెట్వర్క్ ఆ అది చూస్తుంటే ఇంట్లో నిశ్శబ్దం. మనం ఎవరికైనా ఫోన్ చేసినామనుకో, ఏంటి బ్రదర్ బాగున్నారా, ఆ సిస్టర్ కూడా ఉన్నారన్న మాట్లాడతారనంట, ఒక మాట మాట్లాడండి అని. ఆ సిస్టర్ బాగున్నారా, బాగున్నారు, ఉన్న పరిచయాన్ని బట్టి ఏమంటే, ఏం సిస్టర్స్ ఇంట్లో సందడి లేదేంటి, మీ ఇద్దరే ఉన్నారు పిల్లలు సందడి లేదంటే, ఉన్నారు బ్రదర్ మరి సందడి లేదేంటి అంటే మొబైల్ చూస్తున్నారు బ్రదర్. ఒకేసారి వాళ్ళ నిశ్శబ్దంగా ఉండేది పండుకోకపోతే, రెండుసార్లు ఉంటారు పడుకున్నప్పుడు ఒకసారి, మొబైల్ చూస్తున్నప్పుడు ఒకసారి. అప్పుడు ఎంత నిశ్శబ్దంగా ఉంటుందంటే ఇంట్లో అంత నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ మొబైల్ ఆఫ్ చేస్తే ఇంక చెప్పనలేనంత, కానీ సందడి సందడి గోల గోల అంటారా, సందడి అంటారా, పొట్లాట అంటారా, అల్లరి అంటారా, ఏ పదాలు పెట్టుకుంటారో మీ ఇష్టం. అలాంటి దానికి బతిమలాడాల్సిన పని లేదు, వాళ్ళే డిఫాల్ట్గా వచ్చేస్తారు. ఈ దినాల్లో విశ్వాసులు కూడా భవిష్యత్ అలాగ అయిపోయారేమో. ప్రభు దైవిక కార్యాల కొరకు ఆయన బతిమలాడితే రానల్లకపోయేది. ఇక లూకాసువార్త 18వ అధ్యాయంలో ప్రభు వారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు చెప్పినప్పుడు కూడా ఇద్దరు మనుషులు ఉన్నారు. ప్రార్థన చేయటానికి దేవాలయానికి వెళ్ళాను ఇద్దరు వ్యక్తులు, వారిలో ఒకడు పరిసయుడు, ఇంకోరు సుంకరి. పరిసయుడు ఎలాగ ప్రార్థన చేసినాడు? పరిసయుడు నిలువబడి, దేవా నేను చోరులను అన్యాయస్తులు వ్యభిచారులైన ఇతర మనుషుల వలె ఈ సుంకర వల్ల అయినా ఉండనందుకు ఈయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి ఒక్క కారణం కూడా దొరకలేదమ్మా, రాత్రి అంతా కాపాడినావు ప్రభా, నీకు స్తోత్రాలని చెప్పడానికి రాలేదా? మంచి భోజనం ఇచ్చినావు, పిల్లల్ని ఇచ్చినావు, కుటుంబం ఇచ్చినావు, వాతావరణం ఇచ్చినావు, సజీవుల దేశంలో ఇవి వీటి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారు. బైబిల్లో నాకు తెలిసి ఇది ఒక్కటే అడ్వర్స్కి దానికి కృతజ్ఞతాస్తులు చెల్లించింది, దీనికి కూడా చెల్లిస్తారా అని. అట్లాంటి వాళ్ళు ఎవరంటే పరిసయ్యులు. నిలబడినాడు,
he came to a right person, right attitude, right mind, but wrong prayer. దానికి కృతజ్ఞత ఆస్తుతులు కూడా చెల్లిస్తున్నాడు. ఆ కృతజ్ఞత ఆస్తులు దేవుడు ఆలకిస్తాడా? ఆ తర్వాత కింద ఆయన చేసిందంతా రాశాడు. ఇక్కడ నేను 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 అనేది ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం అయితే దాదాపు 4-5 సార్లు వాడబడింది. నా సంపాదన, నేను ఉండట్లేదు, నేను ప్రార్థన చేస్తున్నానని 13వ వచనం. అయితే శంకర్ దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తడికైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు. ఇద్దరు సంబోధన ఒకటే చూడండి. పరిసయుడు ఏమని సంబోధించినాడు? 11 దేవా. శంకర్ ఏమని సంబోధించినాడు? దేవా పాపినైన నన్ను, ఒకటే ఒక మాట పలికే, నన్ను కరుణించుము. ఆయనేమి, నేను సంపాదించినాను, నేను ఇలాగున్నాను, నేను అలాగున్నాను, ఇలాగున్నాను. వీళ్ళందరూ ఎవరంటే పరిసయులు. ఎక్కడ చేసినారు ఇది? వాళ్ళ ఇంట్లో కాదు, వీధిలో కాదు, ఎక్కడమ్మా? ఆ మాట చదవండి. 10 చాలు. ఎక్కడికి? దేవాలయంలో చేసేవాళ్ళు కూడా ఉంటారు అయ్యలాగా. ఇప్పుడు దీన్ని బట్టి నేనేం అర్థం చేసుకున్నానంటే 50% పరిసయులు ఉంటారు మందిరాల్లో, 50% శుంకర్లు ఉంటారు. అర్థమైందా నేను చెప్పే మాటలు? ఇది నేను చెప్పేది కాదు, వాక్యంలోనే ఉంది. వారు ఇద్దరే పోయినారంట, 4 ఎందుకు వెళ్ళలే తెలియదు. 4 25 25 25 25 4 25 చేసింటాము. ఇద్దరే వెళ్ళారంట, అంటే సగము పరిసయులు ఉన్నారు, సగము ఇప్పుడు బల దగ్గరికి వెళ్ళేటప్పుడు సిద్ధపాట్లున్నా. మనం ఏ సగములో ఉన్నాము? ఆ సగమా ఈ సగమా? ఆ సగమా అంటే పరిసయుల సగమా, తర్వాత శుంకరి సగమా. శుంకరి తన తాను తగ్గించుకున్నాడు, పరిసయుడు తన తాను హెచ్చించుకున్నాడు. సిద్ధపాటులో మొదటిది ఏంటంటే తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇప్పుడు ప్రభు బలుని మనం సమీపిస్తుండగా మరి మనం ఏ రకములో ఉన్నామో, తన్ను తాను తగ్గించుకునేనా? శుంకరి లాంటి 50% గుంపు దేవాలయంలో ఉన్న దాంట్లో ఉన్నామా, లేదా అదే దేవాలయమే వాళ్ళు కూడా? ఎవరు వాళ్ళ మందిరానికి రాలేదనుకోవద్దండి, వాళ్ళ దేవా అనట్లేదు అనుకోవద్దండి, వాళ్ళు నిలబడి ప్రార్థన చేయట్లేదు అనుకోవద్దండి. వాళ్ళ మందిరానికి వస్తున్నారు, నిలబడుతున్నారు, వాళ్ళు అదే సంబోధన చేస్తున్నారు, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు, కానీ వాళ్ళు తమను తాము తగ్గించుకుంటారు. ఎవరు తమను తాము తగ్గించుకోవట్లేదు? వారందరు ఎవరు చెప్పరేంటమ్మా? పరిసయ్. ఎవరు తమను తాము తగ్గించుకుంటున్నారు? వారందరు ఎవరు? ఇప్పుడు మనం ఏ రకం? మొదటి రకమా, రెండవ రకమా, మూడో రకమని చెప్తారా? మూడో రకం ఏంటంటే ఆదివారం శుంకరి, సోమవారం నుండి శనివారం దాకా ఆదివారం దేవా నా అంత గోరు పాపి ఎవరున్నారయ్యా, ఎట్లా రక్షించుకున్నాను అలాంటి వారిని అని ఆదివారం అంతా రాగాలు తీసి రాగాలు తీసి ఏడ్చి ఆరాధన చేసి బలలో పాలు పొందారు. సోమవారం చూసుకో, నాకంటే మంచి వాళ్ళు ఎవరున్నా? అసలు నేనంటే ఏమనుకున్నా వాళ్ళకి తెలియట్లేదు, తెలిసేటట్లు చేస్తా చూడు. అంత శుంకర్లు కాదా పరిసయులు? వాళ్ళకి సిద్ధపాటు లేదు, వాళ్ళు పెళ్లి కూపాటి తన భూమిలోనికి రావట్లేదు. వారు భవిష్యత్తు వెలపట్టు ఉంటారేమో. రెండవది చూస్తామా, కొరంతీలకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం. తను తాను ఎంచుకున్నవాడు మెచ్చుకున్నవాడు. రెండవది ఏంటి? తన తానులో మీకు మాట అర్థమవుతుంది కదా, ఏ మాట చూస్తున్నాం మనము? తన్ను తాను, తెలుగులో వేరుగా అర్థం చేసుకోవద్దు, పెద్ద అర్థం చేసుకోవద్దు.
తను తాను తగ్గించుకోవాలి మొదటిది. రెండవది ఏం చేయాల, తను తాను మెచ్చుకున్న వాడు యోగ్యుడు కాదు. కనుక తను తాను మెచ్చుకోకుండా ప్రభువు మెప్పు కొరకు ప్రయాసపడాలి. అంటే అర్థం ఏంటంటే, కొంతమంది కొరంతీయుల ఆ దినాల్లో వాళ్ళని వాళ్ళే మెచ్చుకునేవాళ్ళు. ఆ చూడు నేను ఎంత బాగున్నాను, కొంతమంది అనుకుంటారు అర్థం దగ్గరికి వెళ్ళి నా తల వెంట్రుకలు ఎంత బాగున్నాయి, ముక్కు ఎంత బాగుంది, నుదుటి ఎంత బాగుంది, పళ్ళు వరుసు ఎంత బాగుంది, బొగ్గులు ఎంత బాగున్నాయి, అలాగే వాళ్ళ వాళ్ళే పొగుడుకుంటూ ఉంటారు. అంతలోకి ఫోన్ రింగ్ అయితే అప్పుడు వచ్చి మళ్ళీ ఫోన్ తీసుకొని మాట్లాడుతుంటారు. లేకపోతే ఎవడో పిలిస్తే వాళ్ళకి వాళ్ళే పక్కన వాళ్ళు చెప్పాలి మీరు చాలా బాగున్నారండి అని. మనల్ని మనమే పొగుడుకోవడం ఏంటి? అలాగే ఆత్మీయులు మనం మనమే అబ్బా, మనం మనం ఏం ప్రార్థన చేసినా తెలుసా ఈరోజు, ఎట్లా వాక్యం చెప్పినానో తెలుసా ఈరోజు, ఎట్లా పాటలు పాడినానో తెలుసా ఈరోజు, ఈరోజు సువార్త ఎట్లా చేసినామో తెలుసా? మనల్ని మనమే కాదు, ప్రభువు మెచ్చుకోవాలి. ఈరోజు బాగా చేసినారు మీరు, వెల్ డన్, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈరోజు బాగా సువార్త ప్రయాసపడ్డారు, ఈరోజు బాగా పాటలు పాడారు, ఈరోజు బాగా కూరగాయలు తరిగారు, ఈరోజు బాగా వంటలు రుచిగా చేసినారు, వాసన మంచి వాసన అక్కడ దాకా వస్తుంది. ప్రభు మెచ్చుకోవాలంటే నేరుగా ఆయన వచ్చి మెచ్చుకుంటాడని కాదు, ప్రభు ప్రజలు ఉంటారు కదా, అన్యాయంగా మాట్లాడని వాళ్ళు, అక్రమంగా మాట్లాడని వాళ్ళు, దైవికంగా ఉండేవాళ్ళు, అలాంటి వారు దైవ సాన్నిధ్యాన్ని మనకు బోధించేవారు. దైవ కార్యక్రమాల్లో మెచ్చుకోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. పౌలు కొంతమంది మెచ్చుకున్నాడు. చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మను మెచ్చుకొనుచున్నాను. పౌలు అంటాడు మెచ్చుకుంటాడండి వేరే వాళ్ళని. మనం కనీసం పౌలంత దాంట్లో విసమంతున్నా వేరే వాళ్ళని మెచ్చుకునింటామా? ఒక బేల్దారు ఇంకో బేల్దారు కట్టిన పని మెచ్చుకుంటాడా? ఒక గాయకుడు ఇంకో గాయకుడు పాడింది మెచ్చుకుంటాడా? ఒక స్పీకర్ ఇంకో స్పీకర్ చెప్పింది మెచ్చుకుంటాడా? ఒక వంటలు బాగా చేసిన వాళ్ళు ఇంకో వంటలు బాగా చేసినారని మెచ్చుకుంటారా? సిస్టర్స్ అబద్ధం చెప్పొద్దా, అది వారు నిజంగా చెప్పండి. ఎంత బాగా వంటలు తయారు చేసినా ఇంకొక బాగా తయారు చేసి సిస్టర్ వచ్చింది, అక్క అక్క చాలా బాగా చేశారు అక్క, ఒక్కసారి వంటలు రుచి చూడండి అంటే నిజమా అని వాళ్ళందరూ కాదని, వాళ్ళందరూ ఎదురు కాదని లేక భవిష్యత్ రుచి చూస్తారు. అయ్యో కొద్దిగా చింతపండి ఎక్కువై అంటే ఏదో ఒక కామెంట్ చేయాలా, అంత బాగుందంటే వాళ్ళకి తృప్తి ఉండదు కదా, నన్ను మించిపోయినారని అనుకుంటారు. అందుకని ఏదో ఒకటి కొద్దిగా ఎక్కువైంది, అది లేకపోయింది అబ్బా బాగాలే ఉండేది అక్క అంటే మనకంటే ఎవరు మెప్పు పొందరాదు. ఈ మానవ నైజాన్ని దాటుకోపోవడం సాధ్యం కదా, మనం ఇక్కడే ఉండిపోతాం. చాలామంది ఇదే వలలోనే చిక్కుని పోతాం, ఇదే దొంతరలోనే ఉండిపోతాం, ఇదే వలయంలోనే ఉండిపోతాం, ఇదే లేయర్లోనే మనం ఉండిపోతాం. పౌలు మెచ్చుకునే విశ్వాసులు కూడా ఉన్నారా? ఆశ్చర్యమేస్తారు. ఆయన మెచ్చుకోవాలంటే ఈయన 3వ ఆకాశానికి వెళ్ళింటే 7వ ఆకాశానికి వెళ్ళిన వాళ్ళు ఉండాలా? ఈయన 35 సంవత్సరాలు పరిచయం చేసింటే 40 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఉండాలా? ఈయన ఎన్ని కష్టాలు పడినాడో కొరంతి 2వ పత్రికలో రాశాడు కదా, జాగరణలు, ఉపవాసాలు, పస్తులు, సముద్రం ఆపదలు, కపట సహోదరుల ఆపదలు, ఇవన్నీ ఉన్నవాళ్ళ దగ్గర ఉండాలా? ఈయన మెచ్చుకోవాలంటే ఈయన చూస్తేనే, లేకపోతే ఈయన నీడు పడితేనే, చేతి రుమాలు తగిలితేనే, ప్రార్థన చేస్తేనే అద్భుతాలు జరిగినాయి. బైబిల్ రాసి దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేసి ఆయన మెచ్చుకోవాలంటే ఈయన ఒక్కడే చనిపోయినన్ను బాగా చేసినాడు. ఎవరైనా కుర్రోడు ఉన్నాడు కదా, చచ్చిపోయిన వాడిని పౌలు లేపినాడంటే తిమోతి అంటారేంటి, బర్నబా అంటారేంటి, ఐతుకు అనే యవనస్తుడు మేడ మీద కిటికీలో కూర్చొని వాక్యం బాగా చెప్తాడు, పౌలం తొందరగా ముగిస్తాడు అనుకుంటే ఆయనే లాంగ్ స్పీకర్ మా మాదిరి ముగించే రకం కాదు,
అందుకే ఆలస్యమయ్యేటప్పటికి నిద్రపోయినాడు. క్రికెట్ ఆడొచ్చినాడేమో గ్రౌండ్లో తెలియదు. ఉదయం అంతా రాత్రిపూట కిటికీలో నుండి పడి చనిపోయినాడంట. ప్రభుకి స్తోత్రాలు ఆయన లేపినాడు పౌలు. ఇలాగ చేసినాడు గనక ఆయన మెచ్చుకోవాలంటే బహుశా ఈయన ఒకరిని బాగా చేస్తే చనిపోయిన ఉన్నాయి, కనీసం అవతల వాళ్ళు మెచ్చుకోవాలంటే ఇద్దరినన్నా చేయాల. ఇంక ఇలాంటి వాళ్ళు ఎవడున్నా చెప్పండి కొత్త నిబంధనలో. ఈ కొరంతీలు ఎంత ఘోరాలు నేరాలు చేసిన వాళ్ళంటే వాళ్ళని గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. వాళ్ళకి ఖర్చులు ఉన్నాయి, వాళ్ళకి అసూయలు ఉన్నాయి, వాళ్ళకే ద్వేషులు ఉన్నాయి, వాళ్ళకే విమతాలు ఉన్నాయి. రకరకాల కారణాలు వాళ్ళని గురించి మొదటి పత్రికలో ప్రస్తావించబడ్డాయి. అలాంటి వాళ్ళని ఏమంటున్నాడని 11వ అధ్యాయంలో, నేను మిమ్మను మెచ్చుకొనుచున్నాను. అది ప్రభు ద్వారా మెచ్చుకొనబడుట అంటే. అలాంటి వారు ధనిలు. కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చినాడు 11వ అధ్యాయం చూడండి 22వ వచనం, 1 కొరింథీయులు 11:22. ఇక్కడేమన్నాడు? 2 వచనాలు చదివినాడు. మీకేమనిపిస్తుంది? ఆయన మన మాదిరి 2 రకాలు మాట్లాడతాడు బ్రదర్ అంటున్నారా? అంటే ఒక మనుషులు మెచ్చుకోదగినవి ఉన్నాయి, మెచ్చుకోదగినవి కూడా ఉన్నాయని ఇక్కడ అర్థం. ఈ కొరంతి అనే సంఘంలో మెచ్చుకోగలిగినవి ఉన్నాయి, మెచ్చుకోలేనివి కూడా ఉన్నాయి. ఇదే మన భాషలో చెప్పాలంటే బలము బలహీనత. మన బలం ఏదో మన బలహీనత కూడా అదే ఉంటుంది చాలాసార్లు. ఇంకోసారి చెప్పనా? మన బలం ఏదో మన బలహీనత కూడా అదే ఉంటుంది. బైబిల్ అలాంటి వాళ్ళు ఉన్నారు. మోషే బలం ఏంటి? సాత్వికం. అదే ఆయన బలహీనత అయిపోయింది. అందుకని రాతిని ఊరికే మాట్లాడమంటే కొట్టిన వాక్యాలను మనం చూస్తాం. ఇస్రాయల్తో సాధారణంగా ఉండటానికి బదులుగా వారిని కొంత గద్దించినట్లు తీవ్రమైన స్వరంతో వాక్యాలను మనం గమనిస్తాం. పేతురు బలమేంటి? విశ్వాసమా? నీ నమ్మిక తప్పిపోకుండానట్లు ప్రభు అన్నాడు. మీరు అందరు నన్ను అప్పగించేసి దొరికిన తర్వాత మీరు పారిపోతారంటే ఎవరు పారిపోవడం పారిపోతారు? నేను అటు పారిపోతాను. అది కృష్ణా జిల్లా ఏమనుకున్నావు ప్రభు? బైబిల్లో రాయబడింది, కోడి గుయ్యక మునుపు ఉమ్మారు నువ్వు నన్ను గురించి బొంగతావు, అయినా నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు తండ్రిని వేడుకున్నా. ఆ తర్వాత పేతురు బొంకిన సంగతి మనకు పరిచయం. ఆయనకి ఏది బలమో అదే నీకు బలహీనత అయిపోయింది. మనకు కూడా కొన్ని బలాలు ఉంటాయి. సింపుల్గా చెప్తాను, మీ మౌనమే మీ బలం. నా భార్య ఏమన్నా ఏమన్నా పదా, ఇప్పుడే పరలోకంలో నుండి దిగొచ్చినట్లు మౌనమంట. అలాగే భర్తది కూడా ఏమన్నాడు బ్రదర్, మౌనంగా ఉంటాడు. రోజుకు ఒక మాట అనుకో, అరనుకో, పొల్లనుకో. అరే కొద్దిసేపు నాతోనన్నా మాట్లాడవచ్చు కదా, ఏం జరిగింది, ఏం మాట్లాడు బ్రదర్. మరి మీరు చెప్పేది వింటాడు సిస్టర్, నేను చెప్పేది ఎంతసేపు అయినా వింటాడు. ఎందుకంటే చూడు ఆయనకి. కొన్నిసార్లు ఇదే మౌనమే, ఇదే బలమే, ఇది బలమే. ఎందుకంటే కొంతమంది ఊరూరికినే కోప్పడుతూ ఉంటారు ప్రతి చిన్నదానికి. ఇవాచి ఇక్కడ ఎందుకు పెట్టావు, ఈ అద్దలు ఇక్కడ ఎందుకు పెట్టావు, అది ఎక్కడ పెట్టావు. అసలు ఇది ఇలా కొంపన నరకం మాదిరి ఉంది. కొంపలో నేను పడిపోయినా ఏం చేస్తూ ప్రభు అని వస్తే బాగుండు. ఆ కొంపకు వద్దబ్బా. ఇక్కడే మనుషులు దాంట్లోనే ఉండలేకపోతే అక్కడికి ఎందుకు వెళ్తా, దేవుడి దగ్గరికి. అలా పూటిపూటికి మాట్లాడేవాళ్ళు ఉంటారు. కొంతమంది మౌనంగా అన్ని భరించేవాళ్ళు, సహించేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు అదే వాళ్ళ బలహీనత అవుతుంది. ఎప్పుడు ఏదైనా జరగకూడదు జరిగినప్పుడు. వరదలు అన్నీ వచ్చిపోతున్నాయి, నీళ్ళు ఇక్కడ దాకా వచ్చినాయండి, భూమి కంపించింది, బ్రదర్ వస్తున్నాడు. ఇదే మౌనమే, అది నీ బలమే. ఇంతకుముందు
అని ఈ సందర్భంలో ఏమైతుందది బలహీనత. అలాగ మన బలాలే కొన్నిసార్లు బలహీనతలు అవుతాయి. కొరింథీ సంఘానికి చాలా బలాలు ఉన్నాయి ప్రభు మెచ్చుకునేవి, ఇప్పుడు అవే వారికి ఏమైనా అంటే బలహీనతలుగా మారి, ఇప్పుడు జంక్షన్లో ఉన్న సంఘం యొక్క బలమే బలహీనతగా మారకుండా మనం చూసుకోవాలి. అందుకే మనల్ని మనం మెచ్చుకునేది కాదు, ప్రభు మనల్ని తను తాను మెచ్చుకునేవాడు యొక్కడు కాదు, తను తాను ప్రభు ద్వారా మెప్పు పొందినవాడు యొక్క. మూడో చూస్తామా, మత్తయి సువార్త అనుకుంటాం పదహారో అధ్యాయం 24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరినడలా తన్ను తాను చాలు ఏం చేసుకోవాలా. ఇప్పుడు ఎన్ని చూసాము, మొదటిది ఏంటి తన్ను తాను తగ్గించుకోవాలా, రెండవది ఏంటి తన్ను తాను మెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా చూసుకోవాలా, ప్రభు మేప కోరాల, మూడవది తన్ను తాను ఉపేక్షించుకునట. ఉపేక్షించుట అంటే డినయల్, నిరాకరించుట, నాకు వద్దు నాకు అవసరం లేదు. ఇప్పుడు సాతాను వచ్చి పాపం చేయమని చెప్తాడు, నాకు వద్దు. ఇప్పుడు ఇది యూదా ఇస్కరేతు ఉన్నాడు, వాడు పక్కన వాళ్ళు వచ్చి 30 వెండి 4 నెలలు ఇస్తాము ప్రభుని అప్పగించేసి అంటే, అదే మామూలు స్థానంలో ఉంటే మనం ఏం చెప్పాలా, నేను ఆ పని చేయను. కానీ యూదా ఇస్కరేతు వలె ఉంటే ఎప్పుడు ఇస్తారా, 30 వెండి 4 నెలలు లేట్ అవుతుందేమో, నేనే మీ ఇంటికి రానా, వాళ్ళు మళ్ళీ మనసు మార్చుకుంటారేమో. మర్దుకై ఉన్నాడు, మనకు మర్దుకై సంగతి తెలుసు కదా, నేను యూదుడు అయినందున ఆ పని చేయ. దావీదు అన్నాడు కదా సౌలు దగ్గరికి వచ్చినప్పుడు, సమయంలో మొదటి క్రితం 17వ అధ్యాయంలో గొలియాతు 40 రోజులుగా ఏలాలో ఇలా కేకలు వేస్తున్నాడు, సవాలు విసురుతున్నాడు, ఎవరు వస్తారు యుద్ధానికి అంటే, ఎవరు వెళ్తారు ఎవరు వెళ్ళలేకుండా లేదా వెళ్ళి జయించి లేకుండా ఇలాగే ఉన్నారు అంటే, దావీదు అన్నాడు సరే నేను వెళ్ళొచ్చండి అన్నాడు. ఇప్పుడు సౌలు 3 మాటలు అన్నాడు, నువ్వు బాలుడవు, బాల్యం నుండి నీకు విద్యాభ్యాసము లేదు. కనుక ఇప్పుడు దావీదు ఏమన్నాడంటే, సౌలు ఏమన్నాడంటే, సరే నువ్వు వెళ్తానన్నావు కదా, ఇవన్నీ యుద్ధ ఏంటి సామాగ్రి, తలకు హెల్మెట్, దేహానికి అంత అవసరమైంది, చేతుల్లో ఖడ్గం, ఇవన్నీ నువ్వు పెట్టుకొని చూడు సెట్ అవుతుందా లేదా, సైజ్ సరిపోతుందా లేదా నీకు. అప్పుడు దావీదు చెప్పిన మాట, ఇవి నాకు వాడుక లేదు. ఇది దావీదుకు వాడక లేవో, ఎవరికి వాడక, సౌలుకు వాడక. ఇద్దరు అభిషేకించబడిన వాళ్ళే, ఇద్దరు ఏర్పాటు చేయబడిన వాళ్ళే, ఇద్దరు ఒకే సమయలనే ప్రవక్త ద్వారా అభిషేకించబడిన వాళ్ళే. కానీ కొంతమందికి వాడుకుంటే కొంతమందికి వాడకూడదు, లంచాలు ఇచ్చేది తీసుకునేది కొంతమందికి వాడుకుంటుంది, విశ్వాసులకే, ఇక్కడికి వచ్చే వాళ్ళకే, జంక్షన్ల వాళ్ళకే, కొంతమంది వాడుక. అలాగ కాని కార్యాలు చేయడానికి కొంతమందికి వాడుకుంటుంది కొంతమందికి వాడకూడదు. పక్కన వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళు కూడా మేమందరికి వస్తారు కదా, వాళ్ళు తీసుకున్నారు కదా ఇస్తే, వాళ్ళది వేరు లేండి మాది వేరు, ఏమి అక్కడ అందరూ అక్కడికి వెళ్తారు, ఇంకా వాళ్ళు వాకింగ్ చెప్తారు పాటలు పడతారు అన్నీ వాళ్ళే చేస్తారు, నువ్వన్నా ఏం చేయట్లేదు కదా, నాకు వాడుక లేదు. ఉపేక్షించుట, నిరాకరించుట, తృణీకరించుట, కాదనుకునుట, వద్దనుకునుట, అవసరం లేదని అనుకునుట, ఇది క్రైస్తవ జీవితంలో సిలువ మోసుకోవటానికి ముందు చేయాల్సిన పని. ఉపేక్షించుకుంటేనే సిలువ మోస్తాం, సిలువ మోసిన తర్వాత ఉపేక్షించుకునేది కుదరదు. మనలో ఉపేక్షించుకునే దగ్గరికే రాకపోతే సిలువ మోసే దగ్గరికి ఎక్కడికి వస్తాం, పాటలు మాత్రం బలపడుతుంటాయి, ఏమని సిలువను వీడను ఎప్పుడో ఇడిచిపెట్టింటి పట్టుకుని ఉంటాయి కదా ఇడవటానికి. కనుక గమనించాల్సింది ఏంటంటే, మనము లోకాన్ని ఉపేక్షించాం కాదనుకో, లోక ఆకర్షణలు
ఎంత ఎక్కువ తగ్గితే అంత మంచిది, మనకేం తగ్గుతుంది, రోజు రోజుకి పెరుగుతూనే ఉంటారు రకరకాలుగా పెరుగుతుంది. నేను ఇవన్నీ తప్పని చెప్పట్లేదు, అన్నీ సమాజానికి అవసరమైనవే, కానీ మనకు అవసరమా? ఎవరో చెప్తారు ఇట్లా, 4 లేన్ల రోడ్డు వస్తుంది అక్క, ఒక్క ప్లాట్ కొనుక్కుపో, 5 ఎకరాలు కొనుక్కోకపోయావా అని. అమ్మా వస్తుందంటే ఇట్లా 5 ఎకరాలు డబ్బులు ఉన్నాడు కొంటే కొనొచ్చు, అది వేరే విషయం. నీ దగ్గర లేవు, ఎక్కడో అప్పులు తెస్తావు, వడ్డీలకి తెస్తావు, దాన్ని తెస్తావు, దీన్ని తెస్తావు, అది ఇది అని కొంటావు, తీరని రోడ్లోకి పోయింది సగం, మిగతా సగంతో ఏం చేస్తావు? అది కూడా ఏదో అక్రమకారంగా వచ్చింది అనుకోండి, వేరే కొనేవాళ్ళు కూడా ఏమంటారు, దీనికి ఏం లేదు, వాస్తు లేదు, ఇది మాకొద్దు పెట్టారు, ఇంత తెచ్చిన వడ్డీలు కట్టుకుంటావు లేదా, ఇంకెప్పుడయ్యేది? అప్పుడు ఏమనిపిస్తుంది, ఈ చర్చికి పోయినాను కానీ ఏం లాభం లేదు, ప్రార్థన చేసినా కానీ ఏం లాభం లేదు, ఈ దేవుడు ఏం నాకు సహాయం చేయట్లేదు, మిగతా వాళ్ళు కూడా ఎలాగ చేసుకున్నారు, ఏదో నేను ప్రయత్నం చేస్తామని పోయాను కానీ అన్నీ నాకు ఎదురే తిరుగుతున్నాయి, చుట్టే తిరుగుతున్నాయని. అప్పుడు ప్రభు ఒకటే మాట అంటాడు, ఇది నీకు అవసరమా? వేరే వాళ్ళు అందరూ చేసుకుంటు వేరే వాళ్ళు చేసుకుంటున్నారులే, సౌలుకు వాడుకుందిలే, నీకు వాడుకుందా? కొంతమందికి వాడుకుంటుంది, కొంతమంది తలస్నానం చేసిన వెంటనే మజ్జిగ తాగితే వాళ్ళకి ఏం జలుబు కాదు, కొంతమందికి తలస్నానం చేసిన వెంటనే మజ్జిగ తాగితే జలుబు వస్తుంది. మరి వాళ్ళ బాడీ అట్లాంటిది, వాళ్ళ బయలాజికల్ సిస్టమ్ అట్లాంటిది, 6 ప్యాక్. మన శరీరం ఒక రకమైంది, వాళ్ళు ఇలాగ చేస్తారు మనం ఇలాగ చేస్తే కుదరదు కదా. ఎవరికి వారికి ఏం అవసరమో మనకేం అవసరం ప్రభు బాగా తెలుసు, కానీ ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మనం చేసి జీవితాలు నష్టపోయి, కుటుంబాలు నష్టపోయి, సంఘానికి రాకుండా మానుకొని ఇక దూరం అయిపోయి మాకు దేవుడు ఏం చేయలేదు. ఏమోగానా దేవుడిని నమ్ముకున్నప్పటి నుండి ఒక్కడు కూడా కలిసి రాలేదండి, మరి ఏమైనాయండి, విడిపోయినాయండి. భలే మాట్లాడతారు కదా, ఏమి కలిసి రాలేదండి, దేవుని నమ్ముకునేది కలిసి రావటానికి విడిపోవటానికి కాదు. దేవుడు నిన్ను తన రూపంలో చేసినాడు గనక నువ్వు దేవునితో ఐక్యం కావటానికి, పాప క్షమాపణ ముందు సమాధానం ఉండటానికి దేవుని నమ్ముతున్నావు. లోకంలో ఉన్నప్పుడు జీవానికి భక్తికి కావాల్సిన దేవుడు ఇస్తాడు. విచిత్రం ఏంటంటే దేవుడు కూడా కొన్నిసార్లు మనం చిన్న ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే ఇస్తాడు. చాలామందికి అది జరిగింటుంది, కొన్ని పెద్ద ప్రార్థన చేస్తే అసలు జరగే జరగట్లేదు. మీకు కూడా అంతేనా? అవునా కాదు చెప్పరేంటి? వెరీ గుడ్. అంటే నా టైప్ కొంతమంది ఉన్నారు, ఇంట్లో పవర్ పోయింది అనుకో, అంటే కరెంటు పోయింది అనుకో, అయ్యో ప్రభు ఇప్పుడే బైబిల్ చదువుతున్నా కరెంటు పోయింది కదా నాయన, చదువుకోకుండా ఎప్పుడో చదువుతూ ఉంటాం మనం. కరెంటు అన్నా వస్తే చదివింటాం ఈ అధ్యాయం అంతా అనుకుంటేనే వెంటనే పవర్ వస్తుంది. అబ్బా దేవుడు ఇంత చిన్న విషయంలో కూడా మనకు సహాయం చేసేది ఏంటా అని మనకే ఆశ్చర్యం ఇస్తుంది. అట్లాంటి చిన్న చిన్న విషయాల్లో నా దేవుడు ఎంత చక్కగా సహాయం చేస్తున్నాడు. ఏమో కానీ చిన్న దాంట్లో భలే సహాయం చేస్తున్నాడు. ప్రార్థన చేయడమే ఆలస్యం జవాబు వస్తుంది, కానీ పెద్ద పెద్ద విషయాలు, చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం కావాలంటే ఇప్పటిదాకా ప్రార్థన చేసి ఏం లేదు, పొలాల్లో లాభాలు రావాలంటే ఏం కావట్లేదు, పిల్లలు కావాలని ప్రార్థన చేసి ఏం రావట్లేదు, బయట దేశాలకు వెళ్ళాలనుకుంటే ఏం జరగట్లేదు. పెద్ద పెద్ద దాని కొరకు ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నా కానీ అతి లేదు, స్థితి లేదు, గతి లేదు. ఇలాగ ఆప్సోపాలు పడుతుంటాం కదా, కానీ ప్రభు ఎప్పుడు పొరపాటు చేయడు. బైబిల్లో రాయబడింది యేసు యెహోవా అందరికీ ఆయన సమయం ప్రకారం ఆయన చేస్తాడు. మనం మంచోళ్ళు కాకపోయినా ఆయన చేస్తాడు, ఆయన మంచోళ్ళు కాకపోయినా చేస్తాడు కదా. ఇంకా మనం మంచిగా ఎందుకు జీవించాలని అనుకోవద్దండి. దాని ఉద్దేశం ఏంటంటే దేవుడు నమ్మకమైన, మనం నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన దేవుడుగా ఉండి తన స్వభావానికి విరోధమైంది ఏమీయో చేయడు. కనుక ఉపేక్షించుకోవటానికి, సిలువెత్తుకోవటానికి ఇష్టపడు. యానివర్సరీలు యానివర్సరీలు వస్తున్నాయి, వెళుతున్నాయి, వస్తున్నాయి, వెళుతున్నాయి, ఏమైనా ఉపేక్షించుకున్నామా? ఏదైనా కాదనుకున్నామా? ఏదైనా పర్వాలేదులే అనుకున్నామా? లోకాశులు వద్దనుకున్నామా? ఇది ఎందుకులే అని అనుకున్నామా? ప్రభు త్వరలో వస్తాడు కదా, ఇవన్నీ పెట్టుకుంటే ఎక్కడైతుంది అని ఏమన్నా అనిపించిందా మనకి? అట్లేం అనిపించింది. ఇంకా వేరే వాళ్ళ చుట్టూ పిల్లలు ఉన్నారు కదా, ఏదో ఒకటి చేసుకోకపోయారా ఏంటి, ఏదో ఒకటి అంటే వాళ్ళకి అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది.
ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఏదో ఒకటి చేసుకోవాలన్నీ మంచివే. కానీ అప్పులు చేసి కష్టాలు పడి మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు చేయగలిగిన ప్రయత్నం అంటే ప్రార్థనాపూర్వకంగా మీరు చేయొచ్చు. లేకుండా అప్పులు తెచ్చి బాధలు పడి ఏం చేయాలో తోచక ఊవులో పడి మందిరాలు మానేసి ఆరోగ్యాలు జడుపుకొట్టుకొని షుగర్ ఎక్కువై బీపీ ఎక్కువై అది కిడ్నీ కొట్టి హాస్పిటల్కి పోయిన తర్వాత వెంటిలేటర్స్ మీద ఉన్నారు, ప్రార్థన చేయడం ప్రభుత్వ మీకు తెలుసు కదా, ఇద్దరు కోపం రేపకూడదండి ఎప్పుడు. మొదట డాక్టర్కి కోపం రేపకూడదు, సరే దేవుడికి కోపం రేపకూడదు. దేవుడి కోపం రేపితే ఏం చేస్తాడు, డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు. డాక్టర్ కోపం రేపితే ఎక్కడికి పంపిస్తాడు, అదికి ఇద్దరికి కోపం రేపకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. భార్య భర్తలు కోపం రేపకుండా కాదు, పిల్లలకు సేవకుడు కోపం రేపకుండా కాదు, మొదట దేవుడికి కోపం రేపకుండా చూసుకోవాలి. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ దేవుడికి కోపం రేపినందుకే వెళ్ళినారని కాదు, మళ్ళీ మీరు వేరుగా అర్థం చేసుకోవద్దని. మనకు తెలుస్తుంది కదా అప్పుడే అన్నం ఉడికిందా లేదని తెలియదా ఏంటి, ఇది మంచి వాసన చెడ్డ వాసన అని తెలియదా ఏంటి, ఈ బట్టలు మాసిపోయినాయి బాగున్నాయని తెలియదా ఏంటి, ఇది మంచిదా కాదని తెలియదా ఏంటి, డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నామని తెలియదా ఏంటి. దేవుడి కోపం రేపితే దేవుడు డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు, డాక్టర్ కోపం వస్తే ఎక్కడ పోవడం మేలు మీకు, డాక్టర్ దగ్గరికి పోవడం మేళ దేవుడి దగ్గరికి పోవడం మేళ. ఎక్కడో వద్దులే ప్రభా ఇక్కడే ఉంటాను అందావా. నాలుగోది చూస్తామా, పదకొండవ అధ్యాయం. ఎప్పుడూ మనం చదివేది ప్రతి ఆదివారం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు 4వది తన్ను తాను చేయాల్సిన పని ఏంటి, పరీక్ష అంటే ఎవరో హాల్ టికెట్ నెంబర్ వేసి ఎవరో ఆన్సర్ బుక్ తీసుకుని నువ్వు రాస్తే పాస్ కావు. ఈ మధ్యలో ఆన్సర్ బుక్స్ అలాగే వస్తున్నాయి, ఇంతకుముందు అంటే అందరికీ ఆన్సర్ బుక్స్ ఒకటే రకంగా ఉండేది, వాడిది వీళ్ళు వీళ్ళది వాళ్ళు తీసుకున్నా కూడా చెల్లిపోయేది. ఇప్పుడు అట్లలేదు, ఆన్సర్ బుక్ మీద నీ పేరు, నీ హాల్ టికెట్ నెంబరు, నీ కాలేజీ, నీ గ్రూపు, నీకు సంబంధించిన కథ కమిషన్ అంతా దాని మీద ప్రింట్ అయ్యి వస్తుంది. నీది వేరే వాళ్ళకి మార్చడానికి రాదు, వేరే వాళ్ళది నీకు మార్చడానికి రాదు, మారిస్తే ఇంక అంతే అయిపోయింది అని అర్థం. ఇంతకుముందు అన్ని తెల్ల పేపర్లు ఉండేది కనుక ఎవరు తెల్ల పేపర్ అయినా మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు అట్లాగా తన్ను తాను పరీక్షించుకునేవాళ్ళు కనుక ఈ పరీక్ష దాంట్లోన మన పేరు, ఇంటి పేరుతో సహా ఆధార్ కార్డు నంబరు, పాన్ కార్డు నంబరు అన్నీ ఇచ్చి ప్రభు వీడు పరీక్ష పెడతాడు బల దగ్గరికి. నేను ప్రభు వాళ్ళది క్వశ్చన్ పేపర్ చాలా తేలిగ్గా ఉంది, థర్మకోల్ మాదిరి ఉంది, నాకు చూస్తే ఇంత బరువు ఇనుము మాదిరి ఉంది, ఆ క్వశ్చన్ పేపర్ ఈ వెంటనే రాసేసిపోతాను అంటే కుదరదు. ఎవరు క్వశ్చన్ పేపర్ వాళ్ళకి ట్యాగ్ అయి ఉంటుంది ఆన్సర్ బుక్కి, ఆ క్వశ్చన్కి తగినట్లే నీకు మల్టిపుల్ చాయిసా, ఎస్ఏ టైపా, షార్ట్ నోట్స్లా, ఆ తర్వాత ననహదాబు వచ్చినాయా, డా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వచ్చినాయా, ఏమి వచ్చినాయో చూసుకోవాలి. మనకి అట్లా మన మీద ఇష్టం ఉండదు, వేరే వాళ్ళు ఏం తింటున్నారు, వేరే వాళ్ళు ఏం కట్టుకుంటారు. రైల్లో పోతుంటాము, మన పక్కన సీట్లో కూర్చొని ఉంటారు, మన మొబైల్ చూస్తుంటాం కదా, మన మనం చూసుకొని ఆ మొబైల్ ఆఫ్ చేసుకుంటాయి పక్కన అంత పక్కన వాళ్ళదే మనకి అవసరము. ఇండియన్ కల్చర్ అంటారు దాన్ని, పాశ్చాత్య దేశాల్లో అలాగ ఉండదు, ఎవరి పని వాళ్ళే చూసుకుంటారు. పక్కన వాళ్ళు 5 పంచశీల సూత్రాలు ఉన్నాయి మీకు తెలుసా, నెహ్రూ గారు ప్రతిపాదించిన పాకిస్తాన్ భారతదేశం వేరైనప్పుడు. దాంట్లో ఒకటి పంచశీల సూత్రం ఏంటి, ఇతరుల విషయాల్లో జోక్యము చేసుకోకూడదు అని. మనకు అట్లుంటే నిద్ర రాదు కదా, తిన్న అన్నం అరగదు, ఉండిబుద్ధి కాదు, ఎట్లయినా జోక్యం చేసుకోవాలా. వాళ్ళు జోక్యం చేసుకొని మనం వాళ్ళు అడిగితేనే మనం జోక్యం చేసుకోవాలా. అయ్యో మా ఇద్దరు పోట్లాడుకుంటున్నాం మాకు హెల్ప్ చేయండి అంటే జోక్యం చేసుకోవాలా, మా ఇద్దరికి ఇది అర్థం కావట్లేదని మీరు సాయం చేయండి అంటే జోక్యం చేసుకోవాలి. మనం అట్టగాదే, మనం సాయం చేయించని అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరికి జరగాల్సిన నష్టం అంతా జరిగించిన తర్వాత అప్పుడు మనకు తేలిగ్గా అవుతుంది.
నక్క మాదిరి బయట కూర్చొని వాళ్ళు ఇద్దరు పొట్లాడుతూ ఉంటే పొట్లాడినారు. ఈ క్రైస్తవ లక్షణాలు కాదు, చాలామంది క్రైస్తవులు ఇలాగే చేస్తున్నారు. యానివర్సరీలు వస్తున్నాయి, వెళుతూ ఉన్నాయి, కొద్దిగానే మారుదాం. అన్నీ మారుతున్నాయి కదా, బట్టలు మారుతాయి, మొబైల్ ఫోన్ మారుతాయి, చెప్పులు మారుతున్నాయి, ఇల్లు మారుతున్నారు, కొంతమంది ఉద్యోగాలు మారుతున్నారు, స్థలాలు మారుతున్నారు. ఇవన్నీ మార్చుకోవడం కష్టమే, అయినా మారుతున్నారు. తేలికైనా మార్చుకోవచ్చు, కానీ మారట్లేదు. అదేంటి జీవితం? ఇది మార్చుకోవటానికి ప్రభు మనకు సహాయం చేస్తాను అంటున్నాడు తేలికే, కానీ మార్చుకోబుద్ధి కాదు. మీతో మార్చుకోవాలంటే ఎంతైనా వెలు చెల్లించాలి. ఒక మొబైల్ మార్చుకోవాలంటే వెలు చెల్లించాలి కదా, వాచ్ మార్చుకోవాలంటే వెలు చెల్లించాలి కదా, ఇల్లు మార్చుకోవాలంటే వెలు చెల్లించాలి కదా. ఏది మార్చుకోవాలన్నా క్రయం చెల్లించాల్సిందే. ఇది ప్రభు అంటాడు, నేను సిలువ దగ్గర ఉచితంగానే నేను మారుస్తానంటే అయ్యో నువ్వు మారిస్తే కష్టం కదా ప్రభు, అలాగుండాలి, కృష్ణా జిల్లాలో ఉండాలంటే కుదరట్లేదు. జీవితాలు మార్చుకోవటానికి మనం ఇష్టపడట్లేదు. మిగతా బట్టలు మార్చుకోవటానికి, డ్రెస్సులు మార్చుకోవటానికి, ఏది మార్చమంటే మారుస్తాం, ఏది ఎలాగుండమన్నా ఉంటాం. అయితే హృదయం మార్చుకోవటానికి ఇష్టం. ప్రభు హృదయ శుద్ధి గలవారు, వారు దేవుణ్ణి కనుక ఈ యానివర్సరీ సందర్భాన ప్రభు నా హృదయాన్ని శుద్ధి చెయ్యి, నన్ను నేను పరీక్షించుకున్నట్ట. కానీ పరీక్ష వేరే వాళ్ళ కొరకు కాదు, మన కొరకే. ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఇది ప్రతి వారం జరుగుతున్న పరీక్ష. వారం ఒకటి నా మధ్యలో లేదంటే ఎప్పుడైనా మనం పరీక్షించుకోవచ్చు, ప్రతిరోజు చేసుకోవచ్చు. ఒక పొరపాటు చేసిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపించిన వెంటనే మనం పరీక్షించుకొని యేసు ప్రభు రక్తంలో కడుక్కొని శుద్ధీకరించుకోవచ్చు. అలాగే ప్రభు బల దగ్గర కూడా మనం పరీక్షించుకోవచ్చు. ఈ బల ఉందంటే అర్థం ఏంటి? పరీక్షించుకోవటానికి అవకాశం. ఇది పరలోకానికి వెళ్ళిన తర్వాత ఉండదు. అక్కడికి వెళ్ళి ఆదివారం నేను పరీక్షించుకుంటానండి, రొట్టెలు పాలు పొత్తాను చేయి ఎత్తున్నాను తీసుకురండి రొట్టె అంటే తీసుకొచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ అలవాటు అయిపోయింది కదండి, కింద అలవాటు అయిపోయింది. పరలోక రాజ్యంలో ఇది ఉండదు ఇంకా. అక్కడ పరీక్ష అనేది లేదు. ప్రభు మన వాళ్ళందరినీ ఆయన సమరూపంలోనికి మార్చడానికి సిద్ధం కాదు. ఏదో దాకరది ఇందాక మనం చదివాం, ప్రకటన 19:6-7 కలిసినాయి కదా, ఆ చివరి వరుస. ప్రకటన 19 చివరి వరుస, ఆయన భార్య తన తాను సిద్ధపరచుకొని. కనుక సిద్ధపాటు దిస్ ఫైనల్ ప్రిపరేషన్. ఇంతదాకా సిద్ధపాటు వేరే, ఇప్పుడు సిద్ధపాటు వేరే. భూమి మీద ఉన్న సిద్ధపాటు వేరే, వివాహ మహోత్సవం కొరకు సిద్ధపాటు వేరే. వివాహ మహోత్సవం కంటే ఇంకే సందర్భంలోనే ఎక్కడైనా ఎవరైనా అంత ఎక్కువ సిద్ధపడటానికి ఇష్టపడతారా? విచిత్రం ఏంటంటే అప్పుడు ఇంకా డబ్బులు తక్కువ ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, అన్ని సమస్యలు ఉండొచ్చు. ఆ తర్వాత డబ్బులు ఎక్కువ కావచ్చు, మంచి డ్రెస్సులు కావచ్చు, కానీ వయసును బట్టి ఓపిక ఉండదు. ఆ ఏమవుతుంది, ఒకవేళ భార్యనో భర్తనో నేను జోకే, పెళ్లి రోజు కూడా ఇట్లంటే ఏంటి ఇంత అలంకరించుకోలేదు, ఈరోజు చాలా అలంకరించుకున్నా ఏంటి విశేషము? బట్ మ్యారేజ్ డే ఇస్ మ్యారేజ్ డే, మ్యారేజ్ ప్రిపరేషన్ ఇస్ మ్యారేజ్ ప్రిపరేషన్. దాని కథే వేరు, దాని ఏర్పాట్లే వేరు, దాని థ్రిల్లే వేరు, దాని సిద్ధపాటే వేరు. అలాగే ప్రభుత్వం మన ఆధ్యాత్మికమైన ఆ వివాహోత్సవంలో మనం పాలు పొందనే ఆ సిద్ధపడిన వాళ్ళే అక్కడికి వస్తారు. మీరు ఎప్పుడైనా ఏ పెళ్ళిలోనైనా సిద్ధపాటు లేని పెళ్లి కూతురుని తీసుకుని వచ్చి చేసిందో చూసినారా? లవ్ మ్యారేజ్ చేసి పోలీస్ స్టేషన్లో చేసుకునే వాళ్ళని కూడా మీరు చూసినారా లేదా? పోలీసులు అయినా వాళ్ళకి కొత్త బట్టలు తీసుకుని వచ్చి, కొత్త దండలు తీసుకుని చేసిండ్రు, వాళ్ళు పాత బట్టలతో వచ్చినా కూడా. పెళ్ళి అనేది ఘనమైనది కదా, ఎవ్రీ 13-4 వివాహం అన్న విషయంలో. కనుక దేవుని సంఘం కూడా ఈ ఘనమైన పరిసర కొరకు ఎదురు చూస్తుంది. ప్రభు బలంలో మనం పాలు పొందక మునుపు ఈ ఘనమైన దాని కొరకే మనసు పాటించి. ప్రభు మనకేమి భౌతికమైన
డబ్బులు ఖర్చు బంగారము వెండి ఇవన్నీ పెట్టుకున్నామని చెప్పట్లే. కొంతమంది దాదాపు 6 నెలల నుండి సిద్ధపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి చీరలు ఎక్కడ దొరుకుతాయి, బట్ డ్రెస్సులు ఎక్కడ దొరుకుతాయి, బంగారం ఎక్కడ దొరుకుతుంది, తర్వాత మిగతా ఆభరణాలు ఎక్కడ దొరుకుతాయి, ఇది ఎక్కడ దొరుకుతుంది అన్నీ తెలిసి సర్చ్ చేసుకొని మొత్తానికి ఆ స్థలాలకు వెళితే సేకరిస్తూనే ఉంటారు వాళ్ళు. భౌతికమైన దాని కొరకు అంత ప్రయాసపడినప్పుడు ఆత్మ సంబంధమైన వివాహం కొరకు మరి సిద్ధపాటు ఉందా? 5 విషయాలు చూసిన మొదటిది ఏంటి? తను తాను తగ్గించుకోవాలా. ప్రభువా, నేను తగ్గించుకోలేకపోతున్నాను, ఇది నా చేతగా నేను పరిశీలన అయ్యాను, నన్ను సుంకన్నిగా ఇచ్చి నువ్వు నన్ను ఎన్నోసార్లు బతిమలాడావు. లోపలికి రా 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 అని కొన్నిసార్లు పెద్ద కుమారుడు స్థానంలో మనమే ఉంటేమంటా అంటే చిన్న కుమారుడు వస్తే నేను రాను చూడం. ఎవరో ఒకరు ఉండాలి ఇంట్లో, ఇద్దరు ఉండటానికి లేదు. తండ్రికి ఎవరు కావాలా? ఎవరు కావాలా తండ్రికి? ఇద్దరు కావాలి. కుమారుడికి ఎవరు కావాలా? ఒకళ్ళు కావాలి. తండ్రి హృదయం అలాంటిది కాదు కదా. మనకి ఏం చెప్తాం? ఆడొస్తే నేను రాను చూడు, చిన్న కుమారుడు వస్తే నేను రా. అందుకే ఎన్నిసార్లు బతిమలాడినా కొంతమంది మానేసిన వాళ్ళు ఉన్నారు, నేను రానని చెప్పిన వాళ్ళు ఉన్నారు, నన్ను బతిమలాడొద్దు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. వారి తండ్రి యొక్క ఆధిక్యతను, భాగ్యాన్ని, అవకాశాన్ని, ఆశీర్వాదాన్ని కోల్పోయారు. బతిమలాడినా కూడా రాలేదు. ప్రభు బతిమలాడుతున్నాడు బల్ల దగ్గరికి, రా రా రా, మీ కొరకే నేను స్థలం సిద్ధపరిచున్నాను, రండి. మన పెద్ద కుమారుని వలె ఎలాగుంటే ప్రవేశించండి. రెండవది ఏంటి? తన తాను మెచ్చుకున్న వాడు యొక్కడు కాదు, ప్రభు మెచ్చ. పౌలు లాంటి భక్తులు మనం చేసిన కార్యాలు మెచ్చ. మూడవది ఏంటి? తన తాను ఉపేక్షించుకోవటానికి ఇష్టపడాలి, నిరాకరించడానికి. ఓ వారంలో ఒక్కటైనా అవసరమైంది, ఇది నాకు వద్దు అనుకున్నామా? క్రిస్మస్ వస్తుంది, బట్టలు నీకు ఇప్పటికే ఇన్ని ఉన్నాయి, బీరువాలు మొలుగుతున్నాయి, మళ్ళీ ఎందుకు కొన్నారు అక్క అంటే, అయ్యో ఒక్కటి కూడా లేవన్నా, ఒక్కటి కూడా లేవా, మళ్ళీ ఎందుకు కొనుక్కుంటున్నారు బ్రదర్? అయ్యో బ్రదర్ ఒక్కటి కూడా లేవు, గట్టిగా అడిగామనుకు అండర్లైన్ చేసి, ఒక్కటి కూడా లేవు అంటే ఉన్నా కానీ అవన్నీ సరిగ్గా కావట్లేదు, అవన్నీ సరిగ్గా కావట్లేదంటే ఇప్పుడు కుడుచుకునే సరిగ్గా అవుతుందని ఏం నమ్మకం ఉంది? అది టైట్ అవుతుందో లూజ్ అవుతుందో ఏదో అవుతుంది అని అంటున్నారు కదా. 100 ఉంటే 100 అవుతాయా? చెప్పరేంటి, ఉన్నవాళ్ళు రెడీ చేస్తున్నారు. కొంతమంది అప్పుడే జీతం వచ్చిన తర్వాత ఎక్కడ కొనాలా, ఏ ఊర్లో కొనాలా అని ఆలోచన చేస్తున్నారు. అప్పుడే బ్రదర్ చెప్తున్నాడు ఏంటి మమ్మల్ని గురించి అయినా. ఈ సంవత్సరం ఉపేక్షించుకోండి, మస్తుగా ఉన్నాయిలే. కరోనా వచ్చింది కదా అందరికీ, కొత్త బట్టలు కొనుక్కోండి అంటే ఎవరన్నా సరే బ్రదర్ కొందాము పదాము అంటారా? అయ్యో బతికితే చాలు బ్రదర్, బల్సాకైనా అమ్ముకొని తినొచ్చు. ఇప్పుడు అంతా రిలీఫ్ వచ్చిన తర్వాత ఇప్పుడేంటి, ఆ డ్రెస్ కావాలా, ఈ డ్రెస్ కావాలా, అది కావాలా, ఇది కావాలా, ఎంతో అని. క్రిస్మస్ కొనుక్కోండి మంచిదే, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అప్పులు చేసుకొనొద్దు. ఉన్నవాళ్ళు ఇంకెన్నిసార్లు అనుకుంటారు, ఎన్ని అనుకుంటారు? వేరే వారికి ఇవ్వండి, షేర్ అదర్స్. వేరే వారికి ఇస్తే సంతోషమే వేరు, సమాధానం వేరు. ప్రభు అన్నాడు కదా, నేను దిగంబరిని ఉండగా మీరు నాకు బట్టలు. మనమే ఊదనుకోటి వేసుకుంటూనే ఉంటాం. కొన్నన్నా ఉపేక్షించుకోండి. ఈ బర్త్డేకి బట్టలు వద్దు, ఈ క్రిస్మస్కి నాకేం బట్టలు వద్దు, ఆ ఖర్చు వేరే దానికి ఉపయోగిస్తా, దైవికమైన దానికి. నాలుగోదేంటి? తను తాను పరీక్షించుకునేవారు. 5వది ఆఖరిది ఏంటి? తను తాను సిద్ధపరచుకున్నారు. అలాగే మనం ఉండి యేసుప్రభు రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి వాళ్ళలో యోగ్యంగా పాలు పొందినట్లు ప్రభు మనకు సహాయం చేయండి.